राबोई चंदमामा। भरत चंद्रिक मीद पैकी कोपंगा उन्ना मनसुलो उन्ना प्रेम एमात्रं तग्गलेदनी अर्थं अवुतोंदी। వీలైనంత త్వరగా భరత్ చంద్రికల్ని ఒక్కట్ చేయాలి। అమ్మా 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 నన్ను పిలిచావా బాబు? అవునమ్మా పిలిచాను, అమ్మా అని పిలిచాను, అమ్మా అని పిలిచాను, అమ్మా అని పిలిచాను। ఏంటి మిమ్మల్ని అమ్మా అని పిలిచినందుకు ఆశ్చర్యపోతున్నారా? ఈ ప్రపంచంలో ఏ ఆడ మనిషినైనా అమ్మా అని పిలవగలిగే అదృష్టం ఆ దేవుడందరికీ ఇచ్చాడని మా అమ్మ చెప్తూ ఉండేది। మీరెప్పుడు నేను మీ కొడుకు లాంటి వాణ్ణి అని చెప్తూ ఉంటారు కదా, మిమ్మల్ని కూడా నేను అమ్మలాగే అనుకుని నాకు సాయం చేస్తారేమో అడుగుదామని వచ్చాను। నాకు సాయం చేస్తారా అమ్మా? అయ్యో నువ్వు అడిగితే ఎందుకు చేయను బాబు, తప్పకుండా చేస్తాను। చెప్పు బాబు ఏం చేయాలి? అది పరవాలేదు బాబు చెప్పు। చంద్రికని కన్నుచి తీసుకొని వెళ్తారా? చంద్రికని కన్నుచి తీసుకొని వెళ్తారా? చంద్రికని కన్నుచి తీసుకొని వెళ్తారా? చంద్రికని అవునమ్మా దయచేసి తనని నాకు దూరంగా తీసుకొని వెళ్ళండి। తను మీ మాటే వింటుంది, మీకు ఏం కావాలంటే అది ఇస్తాను। దయచేసి తన్ని తీసుకొని వెళ్ళండి, ఈ ఒక్క సాయం చేసి పెట్టండి। ఏమైంది బాబు ఎందుకు ఇలా అడుగుతున్నావు? చంద్రిక నీకు భార్య కదా? వద్దమ్మా దయచేసి తనని నా భార్య అనొద్దు, ఆ బంధం మా మధ్య ఎప్పుడో తెగిపోయింది। అధికారికంగా ఉన్న ఆ రిలేషన్ని కూడా కట్ చేసుకోవాలనే డివోర్స్కి కేసు ఫైల్ చేశాను, కానీ నాకిష్టం లేకుండా వచ్చి ఇంట్లో కూర్చుంది। మీరే ఏదో ఒకటి వచ్చి మాట్లాడండి ప్లీజ్। ఇష్టం లేని చోట ఉండటం తనకి ఇబ్బంది, ఇష్టం లేని మనుషులతో కలిసి ఉండడం నాకు కూడా ఇబ్బంది। ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయండి, తనతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు, మాట్లాడి కూడా ప్రయోజనం లేదు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను। నువ్వు అమ్మాని పిలిచినందుకైనా నీకు సాయం చేయాలనే ఉంది బాబు, కానీ ఆరు నెలలు కలిసి ఉండాలని కోర్టు ఆర్డర్ కదా, దాన్ని ఎలా కాదంటావు? కోర్టు ఆర్డర్ ఏంటమ్మా? నాకిష్టం లేదు అంటుంటే కలిసి ఉండాలని కోరుకోవడం ఏంటి? మనసులో ప్రేమ లేకుండా ఆరు నెలలు కాదు 60 ఏళ్ళు కలిసి ఉన్న ఉపయోగం లేదు, అది తనకు అర్థమయ్యేలా చెప్పండి। అప్పటికీ తను వినకపోతే కనీసం ఇక్కడ ఉన్నన్ని రోజులైనా నా కంట పడకుండా దూరంగా ఉండమని చెప్పండి। ఏమంటున్నారు? నన్ను తీసుకొని వెళ్ళిపోమని చెప్తున్నారా? అదేం లేదమ్మా, నేనంతా విన్నాను అత్తయ్య, ఆయనలో మొదటి మార్పు మొదలైంది, చూసారా మిమ్మల్ని అమ్మా అని పిలిచారు, నా ఉనికి ఆయన్ని డిస్టర్బ్ చేస్తుందని చెప్పకనే చెప్పారు। నన్ను అమ్మా అని పిలవటం వెనుక చిన్న స్వార్థం ఉందిలే చంద్రిక, నేను చెప్తే నువ్వు వింటావని నన్ను అమ్మా అని పిలిచాడు। తను ఎందుకోసం పిలిచినా వాడమ్మా అని పిలుస్తుంటే ఆ పిలుపు చాలా బాగుందమ్మా, నిన్ను ఎలాగైనా తీసుకుని వెళ్ళమని చెప్తుంటే తన కళ్ళల్లో నీ మీద ద్వేషం కనిపించటం లేదు, నువ్వెదురైతే నేను ఫేస్ చేయలేను అనే భయం కనిపిస్తోంది। అది భయం కాదత్తయ్య, నా మీద ఉన్న ప్రేమ, అదైన కళ్ళల్లో నాకు చాలా బాగా కనిపిస్తోంది। ఈరోజు నన్ను కింద పడుతుంటే పట్టుకోవడం ఆయన్ని చాలా డిస్టర్బ్ చేసింది, పైకి చెప్పకపోయినా లోపల నా మీద ఉన్న ప్రేమ ఇంకా బతికే ఉంది అన్న విషయం
ఆయన కి బాగా అర్థమైంది. ఇంకా నేను ఇక్కడే ఉంటే ఆయన మనసు మారిపోతుందేమోనని మీ దగ్గరికి వచ్చి మాట్లాడడం మొదలు పెట్టారు. నాకేం తెలుసమ్మా, అందుకే ఇండైరెక్ట్ గా అది కుదరదు కోర్ట్ ఆర్డర్ అని చెప్పాను. మీరు చూస్తూ ఉండండి అత్తయ్య, ఇప్పుడు చంద్రికను నేను ప్రేమించట్లేదు, తనని తీసుకుని వెళ్ళండి అన్న ఆయనే. చంద్రిక అంటే నాకిష్టం, చంద్రికను ఒప్పించండి అని మిమ్మల్ని అడిగేలా చేస్తాను. వాడు మొండైతే నువ్వు జగముండేవి కదా. లేకపోతే ప్రేమించిన మనిషిని ఎలా వదులుకుంటాను? చూద్దాం ఆయన మొండితనం గెలుస్తుందో నా ప్రేమ గెలుస్తుందో. మీ ఇద్దరిని కలిపి అమ్మగా నేను గెలుస్తాను. మేడం ఏం చేస్తున్నారు? జరిగింది కలో నిజమో అని ఆలోచిస్తున్నారా? ఆలోచన అనేది బుర్రుండోళ్ళు చేసే పని మేడం, మీకెందుకు చెప్పండి. ఎలా కనపడుతున్నా నీకు? ఏంటండి మాట్లాడితే ఏ ఓయ్, నేను అది చేస్తాను ఇది చేస్తాను అని సీరియస్ గా డైలాగులు చెప్పడం తప్ప ఒక్కటైనా సరిగ్గా చేశారా? ఏదో చేయబోయారు, చివరికి అది ఏదో అయింది. నిజం చెప్పండి, మీరు చంద్రికకి మంచి చేశారా చెడు చేశారా? ఎక్కడో ముక్కిపోయి మురి కంపు కొట్టి ఒక ఐడియా వేశారు, అది కూడా ఎన్నో సీరియల్స్ లో సినిమాల్లో వాడి వాడి వదిలేసిన సీను. మెట్ల మీద కొబ్బరి నూనె పోయడం, హీరోయిన్ జారి పడటం. ఇప్పటికైనా ఒప్పుకోండి మేడం, మేకప్ తో ఎంత కవర్ చేసినా మీ ఐడియాలు మాత్రం ఇంకా ఆగిపోయావే, చెప్పు. వద్దులేండి, చెప్తే ఏడుస్తారు. కొరియన్ సినిమాలు వెబ్ సిరీస్లు చూసే టైం మేడం ఇది. ఇంకా పాత కొబ్బరి నుంచి సీన్లే వాడితే రిజల్ట్స్ ఇదిగో ఇలాగే ఉంటాయి. దూరం దూరంగా ఉన్న హీరో హీరోయిన్స్ ని కలిపినట్టు అయ్యింది. మీరు మీ దిక్కుమాలిన ఐడియాలు అప్డేట్ అవ్వండి మేడం. హీరో హీరోయిన్ ఎవరు నీరజా? ఆ హీరో హీరోయిన్? అది మేడం మీరే, మీరే హీరోయిన్. ఈ మధ్య లాటి పక్కనే పెట్టుకుని తిరుగుతున్నారేంటి మేడం? నీలాంటి వాళ్ల నోరు అదుపులో పెట్టడానికి. అవును, అది హీరోయిన్ అయితే మరి నేనెవరే? విలన్నా? చిచి కాదు మేడం, మీరు సెకండ్ హీరోయిన్. కాదు 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 కాదు, మీరే మెయిన్ హీరోయిన్. ఆ చంద్రికే సెకండ్. అలా రా దారికి. ఎలా బెదిరిస్తే ఏ రైటర్ అయినా ఇలాగే రాస్తాడు, చేస్తాడా? ఏంటే గొణుగుతున్నావు? ఇది గొడుగుడు కాదు మేడం, ఇక్కడి నుంచైనా కాస్త కొత్త ఐడియాలు వాడండి. భరత్ బాబుకి చేయి తెగిందని అన్నం తినిపించిపోయారు, కింద పడితే మీకు స్పూన్ తో నేను తినిపించాల్సి వచ్చింది. ఆ చంద్రిక కాళ్ళు విరగ్గొడతాను అని ఆవిణ్ణి పోయి భరత్ బాబు ఒళ్ళో పడేలా చేశారు. ప్లాన్ సక్సెస్ కావాలి అంటే పాత ఐడియాలు పనిచేయవు మేడం, కొత్తగా ఏవైనా ఆలోచించాలి. మీరు చేసిన పని వల్ల ఆ చంద్రిక భరత్ బాబుకి బాగా దగ్గరైంది. ఎంత దగ్గరైంది అంటే ఆరిపోయిన మంట మళ్ళీ రాజేసుకున్నట్లయింది. ఇది కాదు నీరజా, నా దగ్గర ఇంకో మాస్టర్ ప్లాన్ ఉంది. మాస్టర్ ప్లానా? చిరంజీవి గారి మాస్టర్ సినిమానే కదా మేడం, నాకు తెలుసు. ఆ సినిమా రిలీజ్ అప్పుడు కాలేజీ చదివే వాళ్ళం కదా. అబ్బా, ఎన్నిసార్లు కొట్టించుకున్నా నాకు మాత్రం బుద్ధి రాదు మేడం, నిజాలు మాట్లాడి తన్నులు తింటూనే ఉంటాను. సరే ఇంతకి ప్లాన్ ఏంటో చెప్పండి. నీరజ, భరత్ కి పాపంటే ప్రాణం కదా, ఆ పాపని కనిపించకుండా చేద్దాం.
ఆ పాపని దాచిపెట్టావంటే భరత్కి ఎక్కడలేని కోపం వస్తుంది. మీరు పగ పెంచుకోవాల్సింది, సాధించాల్సింది చంద్రకని కదా మేడం. మధ్యలో భరత్ బాబుని ఎందుకు టెన్షన్ పెడతారు? నీ బొందే పాప కనిపించకపోతే ఆ పాపని చంద్రిక ఏదో చేసిందని భరత్ చంద్రిక మీద ఫైర్ అవుతాడు. భరత్ పాప మీద ప్రేమ చూపించడం ఇష్టం లేక తనే ఏదో చేసిందని భరత్కి మనం ఇంకా స్తెక్కిస్తాం. దాంతో ఒళ్ళు మండిపోయి చంద్రికని పట్టుకొని చితక్కొడతాడు. ఆ ప్లాన్ ఫ్లాప్ అయినా ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. బిడ్డ సెంటిమెంట్ ఎప్పుడైనా కొత్తగానే ఉంటుంది. మేడం, మీరు మరీ ఓవర్ విలనిజం వైపు వెళ్తున్నట్టున్నారు. అతి కష్టం మీద మిమ్మల్ని భరత్ పక్కన పెట్టి ఒక హీరోయిన్ రేంజ్ లో నిలబెడదామని చూస్తుంటే మీరు మళ్ళీ అటే వెళ్తానంటారేంటి మేడం? పాపం పసిబిడ్డ మధ్యలో ఇబ్బంది పడుతుంది మేడం. నీరజ, ఇందాకేదో అన్నావు కదా నావి పాతబడిన ఐడియాలని. ఇప్పుడు చూడు పాత ఐడియాని కొత్తగా ఎలా ప్రజెంట్ చేస్తాను. వామ్మో, ఇది అన్నంత పని చేస్తుందేమో. లాస్ట్కి ఇది మిగిలింది. మేడం, ఎందుకు ఈ ప్లాను అంత వర్కౌట్ కాదేమో అనిపిస్తోంది. నా మాట విని ఇది వదిలేయండి, వేరే ఏదైనా చూసుకోండి మేడం. నీరజ, నోరు మూస్తావా? అది కాదు మేడం, భరత్ బాబుకి పాపంటే ప్రాణం. పొరపాటున మీరే ఈ పని చేశారని తెలిసిందే అనుకోండి. నువ్వు చచ్చిపోతావు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు చచ్చిపోతావు. మధ్యలో నేనేం చేశాను మేడం? ఎందుకంటే ఈ నిజం తెలిసింది నీ ఒక్కదానికి మాత్రమే, కాబట్టి చెప్తే నువ్వే చెప్పాలి. అమ్మో, నా ప్రాణం పోయినా చెప్పను మేడం కదా. కాబట్టి నోరు మూసుకొని అలా చూస్తూ ఉండు. ఎంతైనా పసిబిడ్డ కదా మేడం. అయితే మీ ప్లాన్ వర్కౌట్ అయినా కూడా పాపకి ఏదైనా ప్రాబ్లం వస్తుందేమోనని భయంగా ఉంది మేడం. నువ్వు సైలెంట్ గా ఉంటే అన్ని పనులు పూర్తవుతాయి. అనవసరంగా మధ్యలో డిస్టర్బ్ చేయకు, అది నీకే మంచిది కాదు. భగవంతుడా, ఈ సాడిస్ట్ దానివల్ల పాపకేమీ ప్రమాదం రాకుండా చూడు స్వామి. ఇది చూడండి ఎలా ఉందో, పాప కోసం చేయనత్తయ్యా, ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. మీ చేతులతో మీరే పాప మెళ్ళు వేయాలి. నేనెందుకమ్మా, నువ్వే వేయి. ఆ పాపకి మీరే నానమ్మ కదత్తయ్యా. నానమ్మనా? అవును, పాప అంటే ఆయనకి చాలా ప్రేమ. ఒక రకంగా కన్న తండ్రిలా చూసుకుంటున్నారు. ఆయన మీకు కొడుకు అయినప్పుడు మీరే పాపకు నానమ్మే కదా. నిజంగా ఆ పాప ఎవరో తెలియదు కాని భరత్ దగ్గర తండ్రి ప్రేమను పొందుతుంది. ఎంత అదృష్టవంతురాలు! ఎవరో తెలియని పాప మీదనే ఇంత ప్రేమ చూపించే మనిషి రేపు తన కన్నపిట్ట కనిపిస్తే ఇంకెంత ప్రేమ చూపిస్తాడో. చాలా అపురూపంగా చూసుకుంటున్నారత్తయ్య, ఆ నమ్మకం నాకుంది. ఏదో ఒక రోజు పాప దొరుకుతుంది, అమ్మా నాన్నల్ని కలుపుతుంది, మనందరం హాయిగా ఉండే రోజు వస్తుంది. అప్పుడు నాకు ఇద్దరు పాపలు అవుతారత్తయ్య.
ఏంటి రుద్రాణి? భరత్ పాపని నువ్వు తీసుకొచ్చావా? పాపకి స్నానం చేయిద్దామని చూస్తే రూమ్లో కనిపించట్లేదు. లేదే, నేనేం తీసుకొని రాలేదు. అదేంటి, నువ్వు తీసుకొని రాలేదా? మరి ఎవరు తీసుకువెళ్లారు? బహుశా నీరజ ఏమైనా ఆడించడానికి తీసుకువెళ్ళిందేమో. చూద్దాం పద. నీరజ, నీరజ, నీరజ. ఏంటి మేడం? పాపేది? ఏంటి నీరజ అలా చూస్తున్నావు? పాపేది? నువ్వు పాపను ఆడించడానికి బయటికి తీసుకెళ్ళావా? నేనా? నేనేం తీసుకుని వెళ్ళలేదే. పని మనిషి రమ్య ఏమైనా తీసుకుని వెళ్ళిందేమో. రమ్య, రమ్య. వస్తున్నానమ్మా. ఏంటమ్మా? పాపను వాడించడానికి ఏమైనా తీసుకెళ్ళావా? నా పనే నాకు సరిపోతుంది. ఇంకా పాప నడిచడానికి నాకు టైం ఎక్కడుంది? అదేంటి, ఎవరు తీసుకెళ్లకుండా పాప ఏమైనట్టు? అదే నాకు అర్థం కావట్లేదు భరత్. ఇంట్లో మనం తప్ప బయట వాళ్ళు ఎవరున్నారు? ఏంటి, ఏమైంది? పాప కనిపించట్లేదండి. ఏంటి, పాప కనిపించట్లేదా? అదేంటి, ఈ గదిలోనే కదా ఉండాలి. ఉండాలి, కానీ ఇప్పుడు కనిపించట్లేదు. ఎవరిని అడిగినా నేను చూడలేదు, నేను చూడలేదు అంటున్నారు. అందుకే వెతుకుతున్నాం. మీరేమైనా చూసారా? మేమా? మాకు కూడా తెలీదు. ఇప్పుడే పాపకి చేను వేద్దామని వచ్చాము. ఇంట్లో ఎవరికి తెలియకుండా పసిబిడ్డ ఎలా మాయమవుతుంది? కనీసం పాపకి నడవడం కూడా రాదు, ఎలా మాయమవుతుంది? వెతకండి, అందరూ ఒకసారి ఇల్లంతా వెతకండి. జరుగు, వెళ్ళండి. పాపా, పాపా, భరత్, ఇల్లు మొత్తం వెతికాం, ఎక్కడా కనిపించలేదు. అలా ఎలా కనిపించకుండా పోతుంది? బయట వాళ్ళు ఎవరూ రాలేదు, అందరూ ఇంట్లో వాళ్ళమే కదా. మరి పాప ఎలా మిస్ అవుతుంది? ఇంకొకసారి సరిగ్గా వెతకండి. లోపల నుంచి పాప ఏడుపు వినిపిస్తుంది, రూమ్ లాక్ వేస్తుంది. ఎవరు చేశారు ఈ పని? తాళం చెవి ఎక్కడ ఉంది? దీని కీస్ నీ దగ్గర కదా ఉండాలి. నువ్వే కదా స్టోర్ రూమ్కి వచ్చేది. నా దగ్గర లేవు బాబు. అమ్మా, మీరే కదా ఇందాక తాళం చెయ్యలు తీసుకున్నారు. బాబుగారు అడుగుతున్నారు, ఇవ్వండి. నాకా? నాకెప్పుడిచ్చా? నేనెప్పుడు తీసుకున్నాను? ఏమో నాకేం తెలుసమ్మా. స్టోర్ రూమ్ తాళం చెవి కావాలని అడిగారు కదా, నేను ఇచ్చాను కదా. ఏమండి, నాకేం తెలియదండి, తను అబద్ధం చెప్తోంది. నిజంగా నాకేం తెలియదండి, నా మాట నమ్మండి. సోదాపు, ముందు తాళం చెవి ఇవ్వు, అవతల పాప ఏడుస్తుంది. అయ్యో,
నాకేం తెలియదు అంటుంటే నిజంగా నాకేం తెలియదండి. చంద్రిక, డ్రామాలు చాలు. అవతల పసిబిడ్డ లోపల గుక్క పెట్టి ఏడుస్తుంది. పాపం తను ఎలా ఉందో ఏంటో ముందా తాళాలు ఇవ్వు. నాకు తెలియదంటే నమ్మరేంటి బాబు? నిజంగా చంద్రికకి ఏం తెలీదు. ఇప్పటిదాకా చంద్రిక నాతోనే మాట్లాడుతోంది. ఇదిగో ఈ చైన్ కూడా పాప కోసం తీసుకొచ్చింది. అవునవును, పిల్లికి ఎలక సాక్ష్యం అంటే ఇదే. చంద్రిక గురించి మీరే చెప్పాలి. ఆడిన నాటకాలు చాలు, ముందు తాళం ఇవ్వండి. అయినా పసిబిడ్డ మీద ఏంటి ఇంత కక్ష? అయ్యో చూడండి ఎలా ఏడుస్తుందో, లోపలి ఎలా ఉందో ఏంటో. చ, ముందు తలుపు తీయండి. రుద్రాణి, నువ్వు ఓవర్ చేయకు. నాకు నిజంగానే తెలియదంటే నమ్మరేంటి? నేను ఇప్పుడే ఇక్కడికి వచ్చాను పాప కోసం. తన మెళ్ళు నా కోసం ఇదంతా చేసావా? వావ్, గ్రేట్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే భరత్. రుద్రాణి నా కోసం ఎలా డెకరేట్ చేసిందో, ప్రేమ ఉంటే ఇలా చూపించాలి. ఇప్పటికైనా నీకు నా మీద ప్రేమ లేదని ప్రూవ్ అయింది కదా. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకుండా ఆ విడాకులు ఏదో త్వరగా ఇచ్చేసాయి.